అందరికీ జీవజలంలో ఇంగ్లీష్ క్లాస్కి ఆహ్వానం తెలియజేస్తున్నాం. జీవజలంలో రేడియో మినిస్ట్రీలో ట్రస్టీగా ఉంటూ సంఘ పరిచర్య చేస్తూ వికాస్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉంటూ ఉన్న లివింగ్స్టన్ గారిని ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించుకొని ఈ క్లాసును ప్రారంభించుకుందాం. పరిశుద్ధ నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో నీ దాసును అభిషేకించు, నీ కృపలో భద్రపరచు. తన నోటి నుండి స్పష్టమైన మాటలు వచ్చినప్పుడు అవి అనేకులకు ఉపయోగకరంగా ఉండేటట్లు సహాయించి స్పష్టంగా టీచ్ చేయడానికి, దాని ద్వారా అనేకులు ఆత్మీయ ప్రయోజనం, భౌతిక ప్రయోజనం పొందుకునేటట్లుగా నీవే సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభువుకు నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండవదిగా నా ప్రియ స్నేహితులు, దేవుని యొక్క సేవకులు, అదే రీతిగా జీవజనములు రేడియో మినిస్ట్రీస్ డైరెక్టర్ గారైన రెవరెండ్ షాలు విజయల్ గారికి నేను ప్రత్యేకమైనటువంటి వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున మనం ప్రాముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ గ్రామర్ని నేర్చుకుని మన ఆధ్యాత్మికమైన జీవితాల్లోనూ, అదే రీతిగా మన భౌతికమైన జీవితాల్లోనూ మనం ఎంతో మేలు పొందాలని నేను ఆశపడుతూ ఈ యొక్క గ్రామర్ క్లాస్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ని మీకు అందచేయడానికి మేము ఇష్టపడుతున్నాం. ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ని అందచేయడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంగ్లీషు అస్సలు రానటువంటి వాళ్ళు ఇంగ్లీషులో సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేసి ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి వాళ్ళ కొరకే ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది మేము పాఠాలు సిద్ధం చేయడం జరిగింది. ఇంకా ఇంగ్లీషుని ఎక్కువగా నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గ్రామర్ ద్వారా మీరు ఇంకా వేరే పుస్తకాలు చదివి మీ యొక్క ఆంగ్ల విద్యను మీరు ఇంకెక్కువగా అభివృద్ధి చేసుకోవచ్చు. అందువలన మేము ఈ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో లోతైనటువంటి విషయాల్లోనికి వెళ్ళడం లేదు, ఫండమెంటల్స్ మాత్రమే ఇందులో మేము పొందుపరచడం జరిగింది. ఇది అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను. మనము ఇంగ్లీష్ గ్రామర్లోనికి వెళ్ళడానికి ముందుగా ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అక్షరమాల గురించి కొంత అవగాహన మనం కలిగి ఉన్నాం. ఆంగ్ల భాషలో 26 అక్షరాలు ఉన్నాయి. ఈ 26 అక్షరాలలో ఏఈఐఓయు అనే అక్షరాలను వావెల్స్ అని అంటారు. ఈ 5 అక్షరాలు మినహా మిగతా అక్షరాలని కాన్సనెంట్స్ అంటారు. వావెల్స్ అనగా అచ్చులు, కాన్సనెంట్స్ అంటే హల్లులు. ఈ ఇంగ్లీష్ భాషలో అచ్చులు మరియు హల్లులని మనం వివరించినప్పుడు ఈ అచ్చులను ఎక్కడ వాడాలి, హల్లులను ఎక్కడ వాడాలి, అచ్చు యొక్క ధ్వనితో ఆరంభించబడే మాటలు వచ్చినప్పుడు వాటికి ముందు ఏం వాడాలి, హల్లు యొక్క ధ్వనితో ఆరంభించబడే మాటల ముందు ఏ పదాలను మనం వాడాలి అనే వాటి గురించి మనం రాబోయేటువంటి క్లాసెస్లో మనం నేర్చుకోబోతున్నాం. రెండవదిగా మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆర్టికల్స్ ప్రధానంగా 3 ఉన్నాయి. 1 ఏ, 2 అన్, 3 ది. ఈ 3 కూడా ఏ మరియు అన్ ని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటారు. ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటారు. దీని డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. డెఫినిట్ ఆర్టికల్ అని అంటారు. ఏ మరియు అన్ ని ఎప్పుడు మనం ఉపయోగించాలి? ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది కాన్సనెంట్ సౌండ్. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది కాన్సనెంట్ సౌండ్ అనగా హల్లు యొక్క ధ్వనితో ఆరంభించబడే మాటల ముందు ఏను వాడవలను. రెండవదిగా అన్ ని ఎప్పుడు మనం ఉపయోగించాలి? అచ్చు యొక్క ధ్వనితో ఆరంభించబడే మాటల ముందు యాన్ ను వాడవలను. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది వవెల్ సౌండ్. మూడవదిగా ది ను ఎప్పుడు వాడవలను అనగా ది ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ కండిషన్స్, ఫర్ ప్లేసెస్, ఫర్ సమ్ రివర్స్, ఫర్ సమ్ మౌంటైన్స్ అండ్ బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇలాంటి పదాల ముందు మనం దీని వాడవలను. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ఏను ఎప్పుడు వాడాలి? ఫర్ ఎగ్జాంపుల్ 1, ఏ క్యాట్, ఏ మ్యాట్, ఏ బాయ్, ఏ గర్ల్. ఈ రీతిగా మనం కాన్సనెంట్ సౌండ్తో ఆరంభించబడే మాటల ముందు ఏను మనం వాడుతున్నట్లు చూస్తున్నాం.
రెండవదిగా అండ్ ఎప్పుడు వాడాలి అండ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ వవెల్ సౌండ్ అని మనం నేర్చుకున్నాం అంటే అచ్చు యొక్క ధ్వనితో ఆరంభించబడే మాటల ముందు మనం అండ్ వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఎలిఫెంట్ An egg, an engine. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఈ అనేటువంటిది అచ్చు యొక్క ధ్వని ఇక్కడ కూడా ఈ అనేటువంటిది అచ్చు యొక్క ధ్వని an apple, an ink bottle. ఈ పదాలన్నింటిలో కూడా మనం అచ్చు యొక్క ధ్వనులను మనం గమనించగలం ఇందులో ఎలిఫెంట్ అనగా అచ్చు యొక్క ధ్వని యాపిల్లో ఏ అనేది అచ్చు యొక్క ధ్వని ఐ అనేది అచ్చు యొక్క ధ్వని కాబట్టి ఆన్ ఎలిఫెంట్ ఆన్ ఎగ్ ఆన్ ఇంజిన్ ఆన్ యాపిల్ ఆన్ ఇంక్ బాటిల్ అని వాడొచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉన్నాయి వాటి ముందు మనం ఆన్ వాడొచ్చా వాడకపోవచ్చా అనేటువంటి సందేహాలు మనకు వస్తుంటాయి ఆ సందర్భాల్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ యూనివర్సిటీ యూనివర్సిటీకి ముందు మనం ఏను వాడవలనా హ్యాండ్ వాడవలనా యూ అనేది ఒక వవెల్ అయితే వవెల్ అయినంత మాత్రాన మనం హ్యాండ్ వాడకూడదు అక్కడ ఉన్నటువంటి సౌండ్ ఆ యొక్క శబ్దమును మనం గమనించాలి ఏ సౌండ్తో మనం పలుకుతున్నాం ఆ సౌండ్తో పలికేటువంటి సందర్భాన్ని బట్టి మనం ఆన్ వాడాలా లేకపోతే ఏ వాడాలా అనే దాన్ని మనం నిర్ణయించాలి ఇక్కడ యూ అనేటువంటిది వచ్చినప్పుడు ఏ యూనివర్సిటీ అని వాడాలి దీనికి ఒక కండిషన్ ఉంది అదేంటంటే వకార ఉచ్చారణ మరియు యకార ఉచ్చారణ ఈ వకార ఉచ్చారణతో ఆరంభించబడే మాటల ముందు మరియు యకార ఉచ్చారణతో ఆరంభించబడే మాటల ముందు మనం ఎల్లప్పుడూ ఏ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ ని వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనివర్సిటీ ఏ యూనిట్ టెస్ట్ ఏ 1 రూపీ నోట్ ఏ 1 మ్యాన్ షో ఈ రీతిగా ఏ యూనివర్సిటీ ఏ యూనిట్ టెస్ట్ ఏ 1 రూపీ నోట్ ఏ 1 మ్యాన్ షో ఇంకా కొన్ని ఉదాహరణలు మనం చూడబోతున్నాం అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పదాలను గమనించండి హానెస్ట్ హానరబుల్ అని చాలా మంది చదువుతుంటారు కానీ దీనిని మనం ఎలా చదవాలంటే ఓ దగ్గర నుంచి మనం చదవాలి హెచ్ ఇస్ ఏ సైలెంట్ లెటర్ హానెస్ట్ హానరబుల్ ఈ హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్స్ కాబట్టి మనం ఓ అనేటువంటి అచ్చు యొక్క ధ్వనితో ఈ మాటలను పలుకుతున్నాం గనక వీటి ముందు కూడా ఆన్ వాడవలెను కావున ఆన్ ఆనెస్ట్ మ్యాన్ అని పలకాలి ఆన్ ఆనరబుల్ మ్యాన్ అని అనాలి సో ఈ రీతిగా మనం ఆన్ అనేటువంటి ఇండెఫినిట్ ఆర్టికల్ ని వివిధ సందర్భాలలో మనం వాడాలి ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే వవెల్ ఉన్నదా లేకపోతే కాన్సనెంట్ ఉన్నదా అనేది ప్రాముఖ్యం కాదు కానీ అది ఉచ్చారణ ఏ రీతిగా ఉంది అది అచ్చు యొక్క ధ్వనితో ఉచ్చరిస్తున్నామా లేదా హల్లు యొక్క ధ్వనితో మనం ఉచ్చరిస్తున్నాము అచ్చు యొక్క ధ్వనితో ఉచ్చరిస్తే ఆన్ వాడాలి హల్లు యొక్క ధ్వనితో ఉచ్చరిస్తే ఏను వాడాలి అంతేగాని అక్కడ కాన్సనెంట్ ఉందా వవెల్ ఉందా అనేటువంటి విషయాన్ని మనం పట్టించుకోకూడదు ఇప్పుడు ఆర్టికల్స్ లో మూడవ దానికి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం ది ఇప్పుడు దీని మనం ఏ సందర్భాలలో మనం వాడగలం ఏ సందర్భాలలో మనం వాడొచ్చు దానికి కొన్ని ఉదాహరణలు మనం చూస్తున్నాం నంబర్ 1 బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ రివర్స్ మౌంటైన్స్ sacred books and etc. For example,
ది గంగా రివర్ ద గోదావరి ద జోర్డాన్ రివర్ ద నైల్ రివర్ అని మనం పలకాలి. కొన్ని రివర్స్ కి ఎగ్జాంపుల్ చూస్తాం. ఇప్పుడు రెండవదిగా మౌంటైన్స్ కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద మోరియా మౌంట్, ఇంకొకటి ది ఎవరెస్ట్ మౌంట్, ద హిమాలయాస్. ఈ విధమైనటువంటి ఉదాహరణలు మనం చూడగలం. మూడవదిగా సేక్రెడ్ బుక్స్ అంటే పవిత్రమైన గ్రంథాలు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా టీహెచ్ఈ దాన్ని మనం వాడాలి. అది ఎలా వాడతాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ద బైబిల్, ద ఖురాన్, ద గీత. దాను మనం బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ద రివర్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది మౌంటైన్స్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ది సేక్రెడ్ బుక్స్, ఈ మూడింటి గురించి కొన్ని ఉదాహరణలు మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, ద ఈజ్ యూస్డ్ బిఫోర్ ది కామన్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా ఏ బెగ్గర్, ద బెగ్గర్ వాజ్ బ్లైండ్. ఇందులో మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఐ సా ఏ బెగ్గర్, నేను ఒక భిక్షగాడిని చూచాను. మళ్ళీ అతని గురించే మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం ఏకు బదులు దాన్ని మనం వాడాలి. అందువలన ఐ సా ఏ బెగ్గర్, ద బెగ్గర్ వాజ్ బ్లైండ్. ఇక్కడ మనం కామన్ నౌన్ని మనం ఎక్స్పోజ్ చేసినప్పుడు కామన్ నౌన్కి బిఫోర్గా మనం దాను మనం వాడాలి. మూడవదిగా బిఫోర్ సూపర్లేటివ్ డిగ్రీస్, ఈ సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు మనం వాడాలి. మళ్ళీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని మూడు రకాలైనటువంటి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. అందులో మనం మూడవ డిగ్రీ అయినటువంటి సూపర్లేటివ్ డిగ్రీకి ముందు కంపల్సరీ తప్పకుండా మనం దీన్ని మనం వాడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ద గ్రేటెస్ట్ థింగ్, ద లార్జెస్ట్ వన్, ద హైయెస్ట్ మౌంటైన్. ఆ రీతిగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మనం కోట్ చేయొచ్చు. తర్వాత నాలుగవదిగా బిఫోర్ అబ్రివేషన్స్, కొన్ని కొన్ని అబ్రివేషన్స్కి ముందు కూడా మనం దాన్ని మనం వాడాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం ద యుఎస్ఏ, ద యుఎస్ఎస్ఆర్, ద యుఎన్ఓ, ద యునెస్కో. ఆ రీతిగా మనం కొన్ని ఉదాహరణలు మనం చూడగలం. ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మీరు కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు మీరు ఐడెంటిఫై చేయగలరు. కనుక ఈ ఉదాహరణలని మనం గుర్తుపెట్టుకొని, ఈ ఉదాహరణలని మనం బేస్ చేసుకొని ఇంకా మనం అనేకమైనటువంటి ఉదాహరణలని, ఎగ్జాంపుల్స్ని మనం రాబట్టి వాటి ద్వారా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనం చక్కటి ఇంగ్లీష్ మాట్లాడడానికి మనకు అవకాశం లభిస్తుంది. లెట్ మీ స్టార్ట్ ద సెకండ్ లెసన్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దేర్ ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. భాషా భాగములు 8 రకాలుగా ఉన్నాయి. అవేంటంటే ద నౌన్స్ సెకండ్ వన్, ద ప్రొనౌన్స్ థర్డ్ వన్, ద వర్బ్ ఫోర్త్ వన్, ది యాడ్జెక్టివ్ ఫిఫ్త్ వన్, ది యాడ్వర్బ్ సిక్స్త్ వన్, ద ప్రిపోజిషన్ సెవెంత్ వన్, ది కంజంక్షన్ ఎయిత్ వన్, ది ఇంటర్జెక్షన్. లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఐ డోంట్ వాంట్ టు గో వెరీ డీపర్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, బట్ జస్ట్ ఐ వాంట్ టు గివ్ యూ ది మీనింగ్స్ ఆఫ్ ఇట్. వాట్ ఈస్ మీన్ బై నౌన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ప్రొనౌన్, వాట్ ఈస్ మీన్ బై వర్బ్ ఎట్సెట్రా లైక్ దట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీ నీడ్ ఎ సెపరేట్ క్లాస్. సో ఇన్ దిస్ క్లాస్ లెట్ మీ ఎక్స్పౌండ్ అబౌట్ ఓన్లీ ద సమ్ ఆఫ్ ద మీనింగ్స్ అబౌట్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, నౌ లెట్ మీ టీచ్ యూ అబౌట్ ద నౌన్. హియర్ వీఆర్ కమింగ్ అక్రాస్ ద నౌన్స్. 5 కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ నౌన్స్ ఆర్ దేర్. ఐ లెట్ మీ టెల్ యూ అబౌట్ ఓన్లీ ద మీనింగ్ ఆఫ్ ది నౌన్స్. నౌన్స్ అంటే ఏంటి? నౌన్స్ అనగా ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్, ద నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్ అండ్ ద నేమ్స్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి రిప్రజెంటెడ్ బై ద నౌన్స్. సో నౌన్స్ విల్ రిప్రజెంట్ ద నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్, ద నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్ అండ్ ద నేమ్స్ ఆఫ్ ది థింగ్స్. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ అబౌట్ ది నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్. యూ కెన్ టెల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోపి, జీసస్, మేరీ,
etc. And names of the places, you can say Hyderabad, Warangal, Vishakhapatnam, etc. You can say some of the names of the places. And the things, the names of the things, let me give you some examples. A chair, a bus, a table, a camera, etc. We can give many number of examples for the names of the places. Rendavadiga, the pronouns. Pronouns lo namavachakamunaku baduluga vaadedi sarvanamam antaru. Instead of the nouns, we can use the words, and those words are called pronouns. Let me tell you one example. Mary is praying. Mary is praying. She is a good girl. మొట్టమొదటిగా మనం మేరీ యొక్క పేరును ప్రస్తావించాం. రెండవసారి అదే మేరీ గురించి మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మేరీకి బదులుగా మనం షీని మనం వాడాం. కనుక ఇక్కడ షీ ఏమవుతుందంటే అది ప్రొనౌన్ అవుతుంది. అదే రీతిగా హీ, షీ, ఇట్ ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ అని పిలువబడుతుంటాయి. మూడవదిగా ది వర్బ్. వర్బ్ గురించి మనం ప్రత్యేకమైనటువంటి క్లాసులో మనం నేర్చుకోవాలి. అయితే క్రియల గురించి తెలియజేసే దానిని వర్బ్ అని అంటారు. ఈ వర్బ్స్ రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, రెండవదిగా మెయిన్ వర్బ్స్ అని ఉన్నాయి. మొట్టమొదటిగా హెల్పింగ్ వర్బ్స్కి మెయిన్ వర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి? హెల్పింగ్ వర్బ్స్కి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్, హ్యాస్, హ్యావ్, క్యాన్, కుడ్, విల్, ఎట్సెట్రా, ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అని అంటాం. మెయిన్ వర్బ్స్ ఏంటంటే గో, కమ్, గివ్, సిట్, డ్రింక్, సింగ్, ఎట్సెట్రా, వాటిని మనం మెయిన్ వర్బ్స్ అని అంటాం. సో ఇందులో హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్ రెండు ఉంటాయి. తర్వాత నాలుగవదిగా ది అడ్జెక్టివ్లోకి వద్దాం మనం. ది అడ్జెక్టివ్, ది అడ్జెక్టివ్ విల్ రిప్రజెంట్ ద క్వాలిటేటివ్ అండ్ ద క్వాంటిటేటివ్ అండ్ ద నంబర్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అండ్ ఇంటరాగేటివ్ థింగ్స్, వాటిని గురించి తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిగా క్వాలిటేటివ్ పదాలు అంటే గుణములను గురించి తెలియచేసే పదాలు, మరియు పరిమాణములను గురించి తెలియచేసే పదాలు, మరియు ఫలానా అనేటువంటి వాటిని గురించి తెలియచేసే పదాలు, మరియు సంఖ్యల గురించి తెలియచేసే పదాలు, మరియు ప్రశ్నార్థకాల గురించి తెలియజేసే పదాలను ఏమంటారంటే యాడ్జెక్టివ్స్ అని అంటారు. వాటికి ఉదాహరణ చూడండి. గుణములను గురించి తెలియజేసే పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ వీక్, స్ట్రాంగ్, లాంగ్, టాల్, షార్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, ఇవన్నీ గుణములను గురించి తెలియజేస్తుంటాయి. రెండవదిగా క్వాంటిటేటివ్ అనగా పరిమాణములు గురించి తెలియజేసేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మచ్, లిటిల్, ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నది అని పరిమాణం గురించి తెలియజేసే పదాలని కూడా యాడ్జెక్టివ్స్ అంటారు. తర్వాత డెమాన్స్ట్రేటివ్, ఫలానా అని చెప్పినప్పుడు ఫలాని అని చెప్పేటువంటి పదాల గురించి మనం తెలియజేసినప్పుడు వాటిని కూడా మనం యాడ్జెక్టివ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దోస్, దిస్, దట్, దీస్, వీటన్నిటిని కూడా మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అని అంటాం. నాలుగవదిగా నంబర్ గురించి, సంఖ్యల గురించి తెలియజేసినప్పుడు టూ పీపుల్ ఆర్ ఫైవ్ లోవ్స్ ఆఫ్ బ్రెడ్, ఈ రీతిగా మనం సంఖ్యల గురించి తెలియజేసేటువంటి పదాలు కూడా అవి అడ్జెక్టివ్స్గా పిలువబడుతుంటాయి. తర్వాత ప్రశ్నార్థకంగా మనం చెప్పేటువంటి పదాలు, ఫర్ ఎగ్జాంపుల్ విచ్, వెన్ అనేటువంటి పదాలు కూడా అవి అడ్జెక్టివ్స్ అవుతాయి. తర్వాత ది యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనగా విశేషణమును విపులీకరించి చెప్పేదే యాడ్వర్బ్. విశేషణమును విపులీకరించి చెప్పేదే యాడ్వర్బ్. సో యాడ్వర్బ్ గురించి మనం మాట్లాడినప్పుడు కైండ్ అని చెప్తే అది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ కైండ్కి ఎల్వై చేర్చి కైండ్లీ అని మనం పలికినప్పుడు ఈ పదమును యాడ్వర్బ్ అని అంటారు. అదే రీతిగా వెరీ అనేది యాడ్వర్బ్, సో అనేటువంటిది యాడ్వర్బ్. అనగా విశేషణముల గురించి ఎక్కువగా చేసి మనం చెప్పినప్పుడు వాటిని మనం యాడ్వర్బ్స్ అని గుర్తించాలి. ఆరవదిగా ద ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అనేవి ఇందులో ఆఫ్, ఇన్, అవుట్, ఎట్, ఫ్రమ్, ఎట్సెట్రా, వీటన్నిటిని మనం ప్రిపోజిషన్స్ అని అంటాం.
తర్వాత ఏడవదిగా ద కన్జంక్షన్. కన్జంక్షన్ అంటే ఏవేని రెండు వాక్యములను కలిపే వాటిని మనం కన్జంక్షన్స్ అంటాం. కానీ ప్రిపోజిషన్స్ లో ఏవేని రెండు పదజాలములను కలుపుతూ ఉంటాం మనం. కనుక రెండు పదాలను కలపడానికి ఉపయోగించినప్పుడు వాటిని ప్రిపోజిషన్స్ అంటాం. రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించే పదాలను మనం కన్జంక్షన్స్ అని పిలుస్తాం. ఆ కన్జంక్షన్స్ కి ఎగ్జాంపుల్స్ అండ్ ఎయిదర్ ఆర్ నైదర్ నాట్ అదర్వైజ్ ఎల్స్ బట్ స్టిల్ వైల్ ఎట్సెట్రా. చివరిగా ద ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ లో ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థకాన్ని మనకు తెలియజేస్తుంటాయి. అలాస్, ఓ, హుర్రే, హలో, ఆ, ఇలాంటి వాటిని తెలియజేసేటువంటి పదాలని మనం ఇంటర్జెక్షన్స్ అని అంటుంటాం. అయితే వీటి గురించి మనం బహు క్లుప్తంగా నేర్చుకున్నాం. ఇంకా మీరు వివరంగా నేర్చుకోవాలనుకుంటే మరి ఇంకేవైనా కొన్ని పుస్తకాలను మీరు రెఫర్ చేసినప్పుడు ఆ పుస్తకాలలో వీటి గురించినటువంటి వివరణ చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని మీరు ఇంకా స్టడీ చేసినప్పుడు అనేకమైన విషయాలు మీకు బోధపడుతుంటాయి. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ద థర్డ్ లెసన్ ఆన్ పర్సన్స్. నేను ఇప్పుడు పర్సన్స్ అనేటువంటి అంశం పైన మీకు పూర్తి వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఇందులో మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. మీరు వాటిని చాలా జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. పర్సన్స్ని మనం బేసిక్గా నేర్చుకోవడానికి ముందుగా అసలు సబ్జెక్ట్స్ అనేటువంటివి ఎన్ని ఉన్నాయో మనం చూడాలి. ఇక్కడ నేను సబ్జెక్ట్స్ రాశాను. ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్, పీపుల్, మేరీ, జాన్ ఎట్సెట్రా. ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని మనం చాలా క్షుణ్ణంగా గమనించగలిగితే ఐ మరియు వి అనేటువంటి ఈ రెండింటిని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము అని అర్థం. కనుక ఐ విని ఫస్ట్ పర్సన్ కింద చెప్తాం. రెండవదిగా యు, అది ఏకవచనమైనా బహువచనమైనా, యు అంటే మీరు అంటాం. రెండవ వ్యక్తిని మనం సూచిస్తున్నాం కాబట్టి దీన్ని సెకండ్ పర్సన్ అంటాం. మూడవదిగా హీ, షీ, ఇట్, పీపుల్, మేరీ, జాన్, దే, ఇవన్నీ కూడా మూడవ వ్యక్తిని మనం సూచిస్తున్నాం. కనుక వీటిని థర్డ్ పర్సన్ అని అంటాం. కనుక ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటే ఏంటో మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. వాటికి ఒక చిన్న టేబులర్ ఫారంని నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. దయచేసి ఈ టేబులర్ ఫార్మ్ని గమనించండి. ఇందులో ఫస్ట్ కాలం పర్సన్స్, సెకండ్ కాలం ఆ పర్సన్స్లో సింగులరా లేదా ప్లూరలా అనేటువంటిది రెండు కాలమ్స్తో చూపించాను. ఇందులో మొట్టమొదటిగా పర్సన్ వన్ మీన్స్ ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్లో సింగులర్ ఏంటి? ఐ, మీ, మై, మైన్. అదే రీతిగా ఫస్ట్ పర్సన్కి ప్లూరల్ ఏంటి? వి, అస్, అవర్, అవర్స్. అదే రీతిగా సెకండ్ పర్సన్లో సింగులర్ యు, ప్లూరల్ యు, యువర్, యువర్స్. థర్డ్ పర్సన్లో హీ, హిమ్, హీస్, షీ, హర్, హర్స్, ఇట్స్, ఇట్ అనేటువంటివి సింగులర్స్. అదే రీతిగా ప్లూరల్ దే, దేర్ అనేటువంటివి ప్లూరల్స్. Now I am going to start another lesson, that is the fourth lesson. In this fourth lesson, let me start about the verb. Basically, the verbs are two types. The first is called helping verb and the second one is called main verb. In the helping verb, how many types are there? And how many types are there in the main verbs? So let me first tell you about the helping verbs. వీటిని తెలుగులో మనం సహాయక క్రియలు అంటాం. మెయిన్ వర్బ్స్ని తెలుగులో ప్రధాన క్రియలు అని అంటాం. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ నేను కింద రాశాను. అందులో యామ్, ఈజ్, బీ, బీయింగ్, విల్, షల్, షుడ్, వుడ్, మస్ట్, మే, మైట్, ఆర్, వర్, వస్, కెన్, కుడ్ ఎట్సెట్రా. వీ కెన్ సే మెనీ నంబర్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. అదే రీతిగా ప్రధానమైనటువంటి క్రియలు లేదా మెయిన్ వర్బ్స్ అంటాం. అవేన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ప్రతీది మనం చేసేటువంటి ప్రతి పని కూడా అది క్రియ లేకపోతే వర్బ్ అని మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గో, కమ్, సిట్, ఈట్, డ్రింక్, సింగ్, ప్రే. మనము చేసే ప్రతి క్రియను మనం ఆ మెయిన్ వర్బ్గా మనం ఇక్కడ రాసుకోవచ్చు. అవి చాలా ఉన్నాయి. వీటి గురించి నెక్స్ట్ స్టెప్ మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్ చూడబోతున్నాం. ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్, వర్బ్కి ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి? ప్రధానంగా మూడు ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి
ప్రజెంట్ ఫామ్ ఆఫ్ ది వరల్డ్, రెండవది పాస్ట్ ఫామ్ ఆఫ్ ది వరల్డ్, మూడవది పాస్ట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్ లేదా దీని థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ అంటారు. ఇదేమో సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఇదేమో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గో అని తీసుకుంటే దీన్ని మనం ప్రజెంట్ టెన్స్లో వాడాలి. ఈ గో అనేటువంటి వర్బ్కి పాస్ట్ ఫామ్ ఏంటంటే వెంట్. దీనికి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏంటన్నా గాన్, గో వెంట్ గాన్. సో ఈ రీతిగా మనం అనేకమైన వర్బ్స్కి ఫామ్స్ రాయొచ్చు. మనం సిట్ శాట్ శాట్, సింగ్ శాంగ్ సంగ్, కమ్ కేమ్ కమ్, రైట్ రోట్ రిటన్, ప్లే ప్లేడ్ ప్లేడ్, టీచ్ టాట్ టాట్, బై బాట్ బాట్. ఇవి మీకు కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను. దీన్ని మీరు ఇంకా వేరే పుస్తకాలను మీరు చూసి ఈ విధమైనటువంటి వర్బ్ ఫామ్స్ని తయారు చేసుకొని ఈ వీటిలో కనుక మనం స్ట్రాంగ్గా ఉండగలిగితే మనం స్పాంటేనియస్గా కొన్ని సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయడానికి చాలా సులువు అవుతుంది. ఈ వర్బ్ ఫామ్స్లో కనుక మన గ్రిప్ లేనప్పుడు మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అనేది చాలా కష్టం. అందువలన వీ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ గ్రిప్ ఓవర్ ది ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్. ఎట్ ఎనీ టైమ్ ఎట్ ఎనీ ప్లేస్ వీ కెన్ యూజ్ ఇట్ అండ్ వీ కెన్ చూస్ ఈచ్ వన్ ఆఫ్ ది ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్. ఇప్పుడు మనం టెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్ గ్రామర్కి టెన్సెస్ అనేటువంటివి మానవ జీవితంలో గుండె ఎలాంటిదో అలాంటిది. ఈ టెన్సెస్ మనం బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు, వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేసినప్పుడు మనం చక్కటి సెంటెన్సెస్ని లేకపోతే వాక్యాలని మనం ఇంగ్లీష్లో చాలా అనర్గళంగా మాట్లాడవచ్చు. మరి ఇంగ్లీష్ భాషలో అనర్గళంగా ఇంగ్లీష్ మనం మాట్లాడాలి అంటే మనం టెన్సెస్ గురించి చాలా చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. అందువలన టెన్సెస్ని మనం ఎలా నేర్చుకోబోతున్నాం, వీటిని ఎలా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయాలి అనే విషయాలు మనం జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, టెన్సెస్. దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ టెన్సెస్. ద ఫస్ట్ వన్ ఇస్ కాల్డ్ ప్రెజెంట్ టెన్స్, ద సెకండ్ వన్ ఇస్ కాల్డ్ పాస్ట్ టెన్స్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. ఇందులో మనం ప్రెజెంట్ టెన్స్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇన్ టు ఫోర్ టైప్స్. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సెకండ్ వన్ ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, థర్డ్ వన్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సిమిలర్లీ పాస్ట్ టెన్స్లో కూడా అలాగనే ఉంటుంది. పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదేవిధంగా మూడవది ఫ్యూచర్ టెన్స్ వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్ కూడా సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కనుక వీటిని మొత్తం టెన్సెస్ అన్నీ కూడా 12 రకాలైనటువంటి భాగాలుగా మనం విభజించవచ్చు టెన్సెస్ని. ఇప్పుడు మొట్టమొదటిగా ప్రజెంట్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఈ ప్రజెంట్ టెన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఫార్ములా ఏంటి? మొట్టమొదటిగా మనం ప్రతిదానికి నేను ఇక్కడ ఒక సూత్రాన్ని లేక ఫార్ములాను చెప్పాలని ఆశపడుతున్నాను. దీని సూత్రం ఏంటంటే లేదా ప్రిన్సిపుల్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఇక్కడ మనం మెయిన్ వర్బ్ అని అంటాం, లేదు అంటే ఆర్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. ఇంతకుముందు క్లాస్లో మనం చూసాం, ఆ క్లాస్లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ చూసాం. కనుక మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ రెండింటినీ కలిపి మనం రాసినప్పుడు అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేటువంటి సెంటెన్స్ అవుతుంది.
దీనికి కొన్ని ఉదాహరణలు నేను రాస్తాను. అయితే మనం టెన్సెస్ నేర్చుకుంటున్నప్పుడు సబ్జెక్ట్స్ అన్ని ఒక ప్రకారం రాసుకోవాలి. అదే రీతిగా కొన్ని వర్బ్స్ ని మనం ప్రకారం రాసుకొని వాటిని మనం కలుపుతూ ఎలా రాయాలో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా ఐ వాంట్ టు రైట్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఎట్ ఏ పర్టికులర్ ప్లేస్. ఐ యూ వి దే హీ షీ ఇట్ పీపుల్ మేరీ జాన్ ఇవన్నింటినీ కూడా మనం సబ్జెక్ట్స్ అంటాం. వీటితో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. తర్వాత వర్బ్స్ ని కనుక మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గో అనేటువంటి వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొకటి కమ్ అనే వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొకటి సమ్ ప్లే అనే వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఒక్క వర్బ్తో మనం ఎన్ని సెంటెన్సెస్ రాయగలమో చూస్తాం. మొట్టమొదటిగా సబ్జెక్ట్ అంటే ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ ని మనం ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి అనే సబ్జెక్ట్ ఎంచుకున్నాను అనుకోండి, అప్పుడు వి అని ఇక్కడ రాయాలి. రెండవదిగా ప్లస్ వర్బ్ అన్నాను, వర్బ్స్ లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్స్ లో ఏదో ఒక వర్బ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి చాలా ఉన్నాయి, అందులో ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్ అనేటువంటి వర్బ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, అప్పుడు ప్లస్ కమ్ అని రాస్తాను. అప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ఈక్వల్ టు వి కమ్ అని అర్థం. ఈ టెన్స్ ని లేకపోతే ఈ సెంటెన్స్ ని ఏమంటామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నాం. దీని అర్థం ఏంటంటే వి కమ్ అనే మాటకు అర్థం ఏంటంటే దీని అర్థం మేము వచ్చేదము, మేము వచ్చుదము, వచ్చుదము లేదా వచ్చేదము అని అర్థం. అదే రీతిగా ఇంకొక వర్బ్ ఇంకొక సబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హీ వర్బ్ ఏంటంటే కమ్ అని తీసుకున్నప్పుడు హీ ప్లస్ కమ్ అనగా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. సింగులర్ ఇవన్నీ కూడా హీ షీ ఇట్ మేరీ జాన్ ఇవన్నీ కూడా సింగులర్స్, దట్ దే ఆర్ థర్డ్ పర్సన్స్. అంటే ఇవి హీ షీ ఇట్ మేరీ జాన్ అనేవి సింగులర్స్ మరియు థర్డ్ పర్సన్స్. అయితే సబ్జెక్ట్స్ సింగులర్ అయి థర్డ్ పర్సన్ అయి ఉండి ప్రజెంట్ టెన్స్ లో కనుక ఉంటే అప్పుడు మనం వర్బ్కి ప్రక్కన ఎస్ అనేటువంటి ఒక అక్షరాన్ని మనం చేర్చాలి. అందుకొరకే హీ కమ్ అనకూడదు కానీ హీ కమ్స్ అని పలకాలి. అదే రీతిగా ఇట్ వచ్చిందనుకోండి ఇట్ కమ్స్, మేరీ వచ్చిందనుకోండి మేరీ కమ్స్, జాన్ వచ్చాడనుకోండి జాన్ కమ్స్. కనుక దీని కండిషన్ ఏంటంటే ఎస్ అనేది ఎప్పుడు చేర్చాలి అంటే సింగులర్ థర్డ్ పర్సన్ ప్రెజెంట్ టెన్స్ ఈ కండిషన్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ చేర్చవలెను. గనుక సింగులర్ అయి ఉండాలి ప్లస్ థర్డ్ పర్సన్ అయి ఉండాలి సబ్జెక్ట్, అది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం వర్బ్కి ప్రక్కన ఎస్ను చేర్చవలెను. అందువలన ఇక్కడ హీ కమ్స్ లేదా షీ కమ్స్, ఇట్ కమ్స్, మేరీ కమ్స్, జాన్ కమ్స్. అండ్ హియర్ ఇఫ్ యూ కెన్ టేక్ ఐ, ఐ కమ్ అనాలి, యు కమ్ అనాలి, వి కమ్ అనాలి, దే కమ్ అనాలి, బట్ హీ షీ ఇట్ కమ్స్, మేరీ జాన్ కమ్స్, బట్ పీపుల్ ప్లూరల్, అందువల్ల ప్లూరల్ అయినప్పుడు మనం కమ్మే వాడాలి. ఇప్పుడు వీటితో మనం ఒక వర్బ్ని తీసుకొని మనం సెంటెన్స్ ఎలా రాస్తున్నామో చూడండి. నేను చెప్తుంటాను, దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలని నేను కోరుచున్నాను. మొట్టమొదటి చూడండి, సబ్జెక్ట్స్ని తీసుకున్నాను. సబ్జెక్ట్స్ ఐ కమ్, యూ కమ్, వి కమ్, దే కమ్, హీ కమ్స్, హీ కమ్స్ అనాలి, షీ కమ్స్, ఇట్ కమ్స్, పీపుల్ కమ్, మేరీ కమ్స్, జాన్ కమ్స్. ఇప్పుడు ఎన్ని సెంటెన్స్ రాయగలిగామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఒక్క వర్బ్ తీసుకొని మనం 10 సబ్జెక్టులతో కలిపి ఒక 10 సెంటెన్సెస్ని మనం రాయగలిగాం. అదే రీతిగా రెండవ వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే తీసుకున్నాం అనుకోండి, ఐ ప్లే, యూ ప్లే, వి ప్లే, దే ప్లే, హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, పీపుల్ ప్లే, మేరీ ప్లేస్, జాన్ ప్లేస్. కనుక సింగులర్ థర్డ్ పర్సన్ ప్రజెంట్ టెన్స్ లో ఉన్నప్పుడు వర్బ్కు ఎస్ చేర్చడం మర్చిపోవద్దు. అయితే కేవలము
ఈ కండిషన్ ఉన్నప్పుడే మనం వర్బ్ కేస్ చేర్చాలి. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ మనం ఆ వర్బ్ని ఉన్నది ఉన్నట్లుగా మనం వాడవలెను. మనం ఇంతవరకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సూత్రాన్ని మనం నేర్చుకున్నాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒక వాక్యాన్ని మనం ఎలా రాయాలి అనే విషయాన్ని మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సూత్రాన్ని ఆ వాక్యాన్ని రాయడం నేర్చుకుంటే సరిపోదు, కానీ ఏ సందర్భాల్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం ఉపయోగించాలో మనం నేర్చుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నేను కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఒకే సందర్భంలో వాడమను, వాటిని మనం ఆయా సందర్భాల్లో వాడుతుంటాం. అవి ఏ సందర్భాలో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే మనం అలవాటు ప్రకారంగా చేసేటువంటి పనులు, అలవాటు అయినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఆ సందర్భాల్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మాత్రమే వాడాలి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ షీ వేర్ సిల్క్ సారీస్, అంటే దాని అర్థం ఏంటంటే ఆమె ఎల్లప్పుడూ సిల్క్ సారీస్ మాత్రమే ధరిస్తుంది అని అర్థం. తర్వాత హీ యూజువల్లీ టేక్స్ కాఫీ, ఆయన తరచుగా ఎప్పుడు కాఫీ తాగుతూ ఉంటాడు అని అర్థం. మూడవదిగా ద డాగ్ బార్క్స్, ఇక్కడ కుక్క అరుస్తుంది లేదా అరచును అని అర్థం. కనుక మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తీసుకున్నప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్, అంటే మనకు అలవాటైనటువంటి క్రియల్ని మనం ఉపయోగించాలనుకున్నప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం వాడాలి. ఇక రెండవ సందర్భం ఏంటంటే ఇటర్నల్ ట్రూత్స్ అండ్ ప్రావర్బ్స్, అంటే నిత్య సత్యాలు వచ్చినప్పుడు లేదా కొన్ని సామెతలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ సామెతలు కానివ్వండి లేదా నిత్య సత్యములను గురించినటువంటి వాక్యాలు కానివ్వండి, అవన్నిటిని కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తూ ఉంటాం. ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. మొట్టమొదటిగా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పు వైపునే ఉదయిస్తుంటాడు. ఇది నిత్య సత్యం, ఇది మారనటువంటిది. కనుక అంటే పోయిన సంవత్సరం సూర్యుడు పడమర ఉదయించాడు లేకపోతే ఉత్తరాన్ని ఉదయించాడు అని చెప్పడానికి అసలు అవకాశం లేదు, ఎందుకంటే సూర్యుడు ఎల్లప్పుడూ తూర్పు దిశలోనే ఉదయిస్తుంటాడు. కనుక ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇస్ ఆల్వేస్ ట్రూ, దీని ఏమంటామంటే ఇటర్నల్ ట్రూ, నిత్య సత్యం. ఆల్ దట్ గ్లిటర్స్ ఇస్ నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు అనేటువంటి ఒక సామెత ఉంది. అలాంటి సామెతలు చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్నే వాడుతుంటాం. ఇక మూడవ సందర్భానికి వస్తే ఫ్యూచర్ ప్లాన్డ్ యాక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యూచర్ టెన్స్, మనం కొన్నిసార్లు ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగించకుండా ఫ్యూచర్లో జరిగేటువంటి సంభవాలకి లేదా సంభవాలను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ద్వారా మనం తెలియచేయవచ్చు. అది ఎలా తెలియచేస్తాం, ఎగ్జాంపుల్స్ చూడండి. ద ట్రైన్ స్టార్ట్స్ ఇన్ 10 మినిట్స్, ఒక 10 నిమిషాల్లో ట్రైన్ బయలుదేరబోతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ద ట్రైన్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ 10 మినిట్స్ అని చెప్పడానికంటే బదులుగా అది ప్రజెంట్లో జరగబోతుంది కాబట్టి ద ట్రైన్ స్టార్ట్స్ ఇన్ 10 మినిట్స్, లేకపోతే షీ గోస్ టు స్కూల్ నెక్స్ట్ మండే, వచ్చే సోమవారం నాడు ఆవిడ స్కూల్కి వెళ్తుంది అని మనం చెప్పవచ్చు. సో ఈ రీతిగా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసాం. నాలుగవ సందర్భం ఏంటంటే కొటేషన్స్ వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కొన్ని కొన్ని కొటేషన్స్, ఏ కొటేషన్ చెప్పాలన్నా అవి ఎల్లప్పుడు కూడా మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటుంది. అట్లాగని షేక్స్పియర్ గురించి చెప్పాడు. సో షేక్స్పియర్ సేస్ బ్రేవిటీ ఇస్ ద సోల్ ఆఫ్ విట్ అన్నాడు. ఆ విధంగా మనం ఈ ఆయా సందర్భాలలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం వాడాలి. చివరిగా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో క్వశ్చన్ నేర్చుకుందాం. అంటే ఒక క్వశ్చన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఎలా తయారు చేయాలి, లేకపోతే ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మనల్ని కొన్నిసార్లు ప్రశ్నలు అడిగినప్పుడు మనం వారికి ఎలా సమాధానం చెప్పాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇంగ్లీష్ కాన్వర్సేషన్లో ఇంగ్లీష్లో మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనకి క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం అనేది నేర్చుకుంటే అది మనకు చాలా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ చేయడం రాకపోతే మళ్ళీ మనం ఇంగ్లీష్ మాట్లాడడం కూడా చాలా కష్టం అవుతుంది. అందువలన ఈ క్వశ్చన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎలా మనం ఫ్రేమ్ చేయాలి, అదే రీతిగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా చేయాలి, పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా చేయాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా చేయాలి, అన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా క్వశ్చన్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కమ్ అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఐ కమ్ని క్వశ్చన్కి ఎలా మార్చాలి అనగా ఐకి కమ్కి మధ్యలో డూ అనేటువంటి ఒక హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. అందువలన దీన్ని ఐ కమ్ని డూ ఐ కమ్ అని మనం మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని అర్థం ఏంటంటే ఐ కమ్ అంటే నేను వచ్చేదను, డూ ఐ కమ్ నేను వచ్చేదనా. రెండవ ఎగ్జాంపుల్ యూ కమ్ మీరు వస్తారు, డూ యూ కమ్ మీరు వస్తారా. మూడవదిగా షీ కమ్స్ ఆమె వస్తుంది, క్వశ్చన్గా మార్చాలంటే
డస్ షీ కమ్ అని రాయాలి. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, డజ్ వచ్చినప్పుడు కమ్స్ రాదు, కమ్స్ వచ్చినప్పుడు డజ్ రాదు. రెండవదిగా హీ కమ్స్ అన్నాం, దీన్ని డస్ హీ కమ్. ఈ రీతిగా మనం క్వశ్చన్స్ చేయవచ్చు. రెండవదిగా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, అనగా సూత్రం ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్క్ ప్లస్ మెయిన్ వర్క్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం నేర్చుకున్నట్లు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎలా నేర్చుకున్నామో ప్రజెంట్ కంటిన్యూస్లో కూడా మనం అలానే నేర్చుకోబోతున్నాం. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం సెంటెన్సెస్ రాయాలి అంటే ఇందులో ముందు సబ్జెక్ట్స్ అన్ని ఒక ప్రకారం రాసుకోవాలి. అదే రీతిగా ఇక్కడ మెయిన్ వర్బ్ అన్నప్పుడు ఇది ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, ఆ వర్బ్స్ అని ఒక ప్రకారం రాసుకొని ఆ రెండింటిని మనం కలుపుతూ ఎలా సెంటెన్సెస్ రాస్తున్నామో చూడండి. మొట్టమొదటిగా చూడండి, ఐఆమ్ సెలెక్టింగ్ నౌ ద సబ్జెక్ట్ ఐ. నేను సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు ఐకి హెల్పింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో యామ్. తర్వాత మెయిన్ వర్బ్, మెయిన్ వర్బ్ మన ఇష్టం ఏదో ఒక వర్బ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐఆమ్ సెలెక్టింగ్ గో, నేను గో అనే వర్బ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను కనుక మెయిన్ వర్బ్ గో అని రాస్తాను, ప్లస్ ఇంగ్ ఫామ్కి ఇంగ్ రాస్తాను. దీన్ని మొత్తాన్ని కలిపితే ఐఆమ్ గోయింగ్. అదే రీతిగా మనం సెంటెన్స్ అన్నిటి కూడా రాయొచ్చు, యు ఆర్ గోయింగ్, వి ఆర్ గోయింగ్, దే ఆర్ గోయింగ్, హీ షీ ఇట్, మేరీ జాన్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది కనుక షీఈస్ గోయింగ్, హీఈస్ గోయింగ్, ఇట్ ఈస్ గోయింగ్, మేరీ ఈజ్ గోయింగ్, జాన్ ఈజ్ గోయింగ్. కానీ పీపుల్ వచ్చినప్పుడు ఇట్స్ ఏ ప్లూరల్ కనుక ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ రాయాలి కనుక పీపుల్ ఆర్ గోయింగ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ ఐ వచ్చినప్పుడు ఐకి ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏంటి, యామ్. మరి యు అన్నప్పుడు మనం సింగులర్ సెన్స్లో మాట్లాడినా లేదా ప్లూరల్ సెన్స్లో మాట్లాడినా యూకి ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్ ఆర్. అదే రీతిగా వి అనేది కూడా ప్లూరల్, దీనికి కూడా హెల్పింగ్ వర్బ్ ఆర్. దే అనేది ప్లూరల్, దీనికి కూడా హెల్పింగ్ వర్బ్ ఆర్. కాబట్టి యు, వి, దే, పీపుల్ ఈ నాలుగింటికి కూడా హెల్పింగ్ వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఆర్ని మనం వాడాలి. తర్వాత హీ, షీ, ఇట్, మేరీ, జాన్ వీళ్ళందరూ కూడా సింగులర్స్, ప్రజెంట్ టెన్స్లో సింగులర్స్ అయితే కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్స్ ఏం వాడాలంటే ఈజ్ రావాలి కనుక ఐ ఆమ్ గోయింగ్, యు ఆర్ గోయింగ్, వి ఆర్ గోయింగ్, దే ఆర్ గోయింగ్, హీఈస్ గోయింగ్, షీఈస్ గోయింగ్, ఇట్ ఈస్ గోయింగ్, మేరీ ఈజ్ గోయింగ్, జాన్ ఈజ్ గోయింగ్, పీపుల్ ఆర్ గోయింగ్. దీన్ని మనం ఇంకా పెద్ద సెంటెన్స్లో మార్చాలంటే ప్రక్కన మనం ఇంకా చాలా విషయాలు మనం రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐఆమ్ గోయింగ్ ఎక్కడికి వెళ్తున్నాం, ఐఆమ్ గోయింగ్ టు ద మార్కెట్. రెండవది యు ఆర్ గోయింగ్ టు ద మార్కెట్, షీఈస్ గోయింగ్ టు ద మార్కెట్, పీపుల్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్. సో ఈ రీతిగా మనం సెంటెన్సెస్ని ఇంకా ఎన్లార్జ్ చేసుకోవచ్చు. అదే రీతిగా ఇప్పుడు ఇంకొక వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే వర్బ్ తీసుకున్నాం. ఈ ప్లే అనే వర్బ్ తీసుకున్నప్పుడు దీన్ని మనం ఎలా రాయబోతున్నాం, మళ్ళీ సేమ్ గోని మనం ఇన్సర్ట్ చేసి ఎలాగైతే రాసామో ప్లేని ఇన్సర్ట్ చేసి సేమ్ అదే విధంగా రాయొచ్చు మనం. సో ఐఆమ్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, వి ఆర్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్, హీఈస్ ప్లేయింగ్, షీఈస్ ప్లేయింగ్, ఇట్ ఈస్ ప్లేయింగ్, మేరీ ఈస్ ప్లేయింగ్, జాన్ ఈస్ ప్లేయింగ్, పీపుల్ ఆర్ ప్లేయింగ్. సో సిమిలర్లీ యూ కెన్ రైట్ మెనీ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్ అండ్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ వర్బ్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ మనం చూద్దాం. మొట్టమొదటిగా ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ బిగిన్స్ అట్ అన్ ఇండెఫినెట్ టైమ్ బిఫోర్ అండ్ ఈస్ టేకింగ్ ప్లేస్ అట్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే గతంలో ఎప్పుడో ఒక క్రియ ఆరంభించబడి ఇప్పటి వరకు అది కొనసాగుతూ ఉంటే అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతుంటాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, ద చర్చ్ బెల్స్ ఆర్ రింగింగ్. ఇక్కడ చర్చ్ బెల్స్ మ్రోగుతున్నాయి అంటే ఎప్పుడు ఆరంభించబడ్డాయి మ్రోగడం మనకు తెలియదు. సో దట్ డినోట్స్ ఇట్ ఈస్ ఇండెఫినెట్, ద టైమ్ ఈజ్ ఇండెఫినెట్, వెన్ ఇట్ వాస్ స్టార్టెడ్ వీ డోంట్ నో, అది ఎప్పుడు ఆరంభించబడ్డాయో మనకు తెలియదు. కాబట్టి ద చర్చ్ బెల్స్ ఆర్ రింగింగ్, గతములో క్రియ ఎప్పుడో ఆరంభించబడి ప్రస్తుతానికి మన ముందు కళ్ళకు కనబడుతుంది గనుక అది జరుగుతూ ఉంది, అందువలన మనం దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. రెండవ ఎగ్జాంపుల్ చూడండి, ఐఆమ్ టీచింగ్ ఎ లెసన్. ఐఆమ్ టీచింగ్ ఎ లెసన్ అంటే ప్రస్తుతానికి నేను ఒక పాఠాన్ని చెప్తున్నాను లేకపోతే బోధిస్తున్నాను. ఈ పాఠాన్ని బోధిస్తున్నాను అంటే ఎప్పుడు ఆరంభించాను బోధించడం తెలియదు, అంటే ఎప్పుడు ఆరంభించానో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం కొనసాగిస్తున్నాను అట్ దిస్ ప్రజెంట్ మూమెంట్. అలాంటప్పుడు కూడా
ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతుంటాం. మూడో ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ రీడింగ్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఈ ఎగ్జాంపుల్ ని మీరు ప్రస్తుతానికి చదువుతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతుంటాం. సో రెండవ యూసేజ్ ఏంటంటే, ఏ టెంపరీ యాక్షన్ నాట్ నెసెసరీలీ హ్యాపెనింగ్ ఎట్ దిస్ మూమెంట్. ఇందాక చెప్పినటువంటి ఉదాహరణలలో ప్రస్తుతానికి ఆ కార్యాలు జరుగుతూ ఉంటున్నాయి, కానీ ఈ రెండవ ఉదాహరణలో చూడండి, ఏ టెంపరీ యాక్షన్ నాట్ నెసెసరీలీ హ్యాపెనింగ్ ఎట్ దిస్ మూమెంట్. ఆ జరుగుతూ ఉన్నటువంటి క్రియ ప్రస్తుతానికి మన ముందు అది కనబడకపోవచ్చు, కనబడనంత మాత్రాన అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని మనం చెప్పకుండా ఉండలేం. దానికి ఎగ్జాంపుల్ చూడండి, ఐఆమ్ రైటింగ్ ఏ నావెల్, నేను ఒక నవల రాస్తున్నాను. అంటే ప్రస్తుతానికి నా స్నేహితునితో నేను కలిసి ఈ మాట చెప్తున్నప్పుడు ఐఎమ్ రైటింగ్ ఏ నావెల్ అని చెప్తున్నప్పుడు ఆ సందర్భంలో నేను నావెల్ రాయట్లేదు. అంటే ఎప్పుడో నేను నావెల్ రాయడం అనేది ఆరంభించాను, అది ప్రస్తుతానికి కొనసాగుతుంది, నాకు సమయం దొరికినప్పుడల్లా నేను రాస్తున్నాను. సో అలాంటి సందర్భంలో మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. అదే రీతిగా ఐఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ అని అన్నప్పుడు నేను ఉదయం అంతా చదువుతున్నాను, మధ్యాహ్నం చదువుతున్నాను, సాయంత్రం చదవట్లేదు. ఒక సాయంత్రం నా స్నేహితుని కలిసి వారితో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తానన్నమాట, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్. అంటే ఆ సందర్భంలో కార్యం జరగకపోవచ్చు, కానీ క్రియ యొక్క ఇంపార్టెన్స్ని నేను అక్కడ తెలియజేస్తున్నాను. అందువలన అలాంటి సందర్భంలో కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతుంటాం. మూడవదిగా, హ్యాబిచువల్ యాక్షన్ వెరీ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్, కొన్నిసార్లు కొంతమంది అలవాటు ప్రకారంగా వారు క్రియలని వ్యక్తపరుస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఉన్న ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను, యు ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్. అంటే ఆ సమయంలో కంప్లైంట్ చేయకపోవచ్చు, కానీ తన స్వభావం ఎలాంటిదంటే ఎప్పుడూ కంప్లైంట్ చేసేటువంటి, ఫిర్యాదు చేసేటువంటి స్వభావం. అందువలన యు ఆర్ ఆల్వేస్ కంప్లైనింగ్, యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడూ చాలా బాగా కనబడుతుంటావు, ఈరోజు కనబడకపోవచ్చు, బట్ యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ స్మార్ట్ అనేటువంటి సందర్భాలని కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్వశ్చన్స్కి వెళ్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని క్వశ్చన్లా ఎలా మార్చాలి? ఫస్ట్ ఎగ్జాంపుల్, లెట్ మీ టెల్ యూ, ఐఆమ్ గోయింగ్. దీన్ని మనం ఒక క్వశ్చన్ లాగా ఎలా మనం ఫ్రేమ్ చేయాలి? చూడండి, ఐఆమ్ గోయింగ్ అని రాసినప్పుడు ఇందులోనే హెల్పింగ్ వర్బ్ని ముందు మనం చూడాలి. ఆ హెల్పింగ్ వర్బ్ని ముందు రాయాలి. ఐఆమ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని ముందు రాస్తే మిగతా సెంటెన్స్ అంతా యాస్టిస్గా రాసినప్పుడు అది క్వశ్చన్ అవుతుంది. ఆమ్ ఐ గోయింగ్? సో దిస్ విల్ బికమ్ ఎ క్వశ్చన్. యు ఆర్ గోయింగ్, ఇప్పుడు ఆర్ని ముందు పెట్టామనుకోండి, ఆర్ యూ గోయింగ్, ఇట్స్ ఎ క్వశ్చన్. షీఈస్ గోయింగ్, ఈజ్ని ముందు పెట్టామనుకోండి, ఈజ్ షీ గోయింగ్, దట్ ఇస్ ఎ క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ హీఈస్ గోయింగ్, ఈజ్ని ముందు పెట్టి పలికామనుకోండి, ఈజ్ ఈ గోయింగ్, దట్ ఇస్ ఆల్సో ఎ క్వశ్చన్. అంటే దీని అర్థం ఏంటంటే, ఐఆమ్ గోయింగ్ అనే మాటకు అర్థం ఏంటంటే నేను వెళ్ళొచ్చు ఉన్నాను. ఆమ్ ఐ గోయింగ్, నేను వెళ్ళొచ్చు ఉన్నానా అని అర్థం. రెండవదిగా, యు ఆర్ గోయింగ్, మీరు వెళ్ళొచ్చు ఉన్నారు. ఆర్ యు గోయింగ్, మీరు వెళ్ళొచ్చు ఉన్నారా? సో ఆ రీతిగా మనం క్వశ్చన్స్ని మనం చేయొచ్చు. ఇక్కడ అన్ని క్వశ్చన్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా మనల్ని ఒక ప్రశ్న అడిగినప్పుడు వారు ఏ టెన్స్లో మనల్ని ప్రశ్నిస్తున్నారు అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మనల్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్రశ్నిస్తున్నారనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి సమాధానం ఆ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనం చెప్పాలి. అదే రీతిగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రశ్నిస్తున్నారనుకోండి, ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రశ్నిస్తున్నప్పుడు మనం అదే టెన్స్లో వారికి సమాధానం చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ కమ్ అని అడిగినప్పుడు ఎస్ ఐ కమ్ అని చెప్పాలి, అంతేగాని ఐ విల్ కమ్ అని అనకూడదు. ఒకవేళ ఆర్ యూ కమింగ్ అని అడిగినప్పుడు ఎస్ ఐ కమ్ అనడం కంటే కూడా ఎస్ ఐఆమ్ కమింగ్ అనడం అనేటువంటిది బాగుంటుంది. సో ఈ రీతిగా మనం ఏ టెన్స్లో క్వశ్చన్ అడుగుతున్నారో అదే టెన్స్లో ఆన్సర్ చెప్పడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీని ప్రిన్సిపుల్ ఏంటి? ప్రిన్సిపుల్ ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్. ది ప్రిన్సిపుల్ దీన్ని కూడా మనం ఇంతకుముందు చేసినట్లే మళ్ళీ మనం చేస్తున్నాం. సబ్జెక్ట్స్ అని ఒక ప్రకటన రాసాం, ఇప్పుడు థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఐఆమ్ సెలెక్టింగ్ ద థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఈజ్ గివెన్. గివెన్ అనే థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ సూత్రం ప్రకారము ఈ పదాలన్నింటినీ అందులో ఇన్సర్ట్ చేసి ఒక సెంటెన్స్ని రాస్తున్నాను. సబ్జెక్ట్ అంటే యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. ఐఆమ్ సెలెక్టింగ్ ఐ, సో ఐ. హ్యాజ్ ఆర్ హ్యావ్, సింగులర్ అయితే హ్యాజ్ రావాలి, ప్లూరల్ అయితే హ్యావ్ రావాలి.
ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఐ అనేది మరి సింగులరే కదా, సింగులర్ అయినప్పుడు హ్యాజ్ ఎందుకు రాకూడదు, హ్యావ్ ఎందుకు వాడుతున్నాం అని అంటే దీనికి ఇంగ్లీష్ గ్రామర్లో ఒక స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అనమాట. అందువల్ల ఐ అనేటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దానికి హ్యావే తీసుకోవాలి. సబ్జెక్ట్లో ఐ తీసుకున్నాను, ఐ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది కనుక ఐ హ్యావ్. థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ గివెన్ అని తీసుకున్నాను. గివెన్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? గివ్. గివ్, గేవ్, గివెన్. సో గివ్ అనేది ఫస్ట్ ఫామ్, గేవ్ అనేది సెకండ్ ఫామ్, గివెన్ అనేది థర్డ్ ఫామ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మనం థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ వాడాలి. కనుక హ్యాజ్ కానీ హ్యావ్ కానీ దాని ప్రక్కన థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ని మనం వాడాలి. అందువల్ల ఐ హ్యావ్ గివెన్, ఒకవేళ నేను పెన్ ఇచ్చాను అనుకోండి, ఐ హ్యావ్ గివెన్ ఏ పెన్, ఐ హ్యావ్ గివెన్ ఏ బుక్, యూ హ్యావ్ గివెన్ ఏ బుక్. ఇప్పుడు దీన్ని ఈ ఒకే సెంటెన్స్ని మనం ఎన్ని సెంటెన్స్గా రాయబోతున్నామో చూడండి. బై యూజింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఫస్ట్ చూడండి, ఐ హ్యావ్ గివెన్, రెండవది యూ హ్యావ్ గివెన్, వీ హ్యావ్ గివెన్, దే హ్యావ్ గివెన్, హీ హ్యాస్ గివెన్, షీ హ్యాస్ గివెన్, ఇట్ హ్యాస్ గివెన్, మేరీ హ్యాస్ గివెన్, జాన్ హ్యాస్ గివెన్, పీపుల్ హ్యావ్ గివెన్. సో ఈ రీతిగా మనం సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. కనుక ఒక్క థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్తో మనం 10 సెంటెన్సెస్ రాయగలిగాం. అదే రీతిగా ఇంకొక థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ తీసుకొని ఇంకో 10 సెంటెన్సెస్ రాయగలం. ఆ రీతిగా మనం ఒక 10 థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్స్ తీసుకుంటే ఈ 10 సబ్జెక్ట్స్తో కలిపి మనం 10 టెన్స్ 100 అనగా 100 సెంటెన్సెస్ని మనం రాయగలం. ఆ రీతిగా కనుక మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలిగితే యూ కెన్ రైట్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, దెన్ లెట్ అస్ కమ్ టు ది యూసేజ్. ఇప్పుడు ప్రిన్సిపుల్ అంటే ఏంటి, సెంటెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా మనం ఫ్రేమ్ చేయాలి నేర్చుకున్నాం. రెండవదిగా ఇందులో యూసేజ్ అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఉపయోగము ఎక్కడ వస్తుంది, మనకి ఏ సందర్భాలలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం ఉపయోగించాలి లేకపోతే ఉపయోగిస్తాము. ఇందులో చూడండి, మొట్టమొదటిగా ఫర్ ఏ పాస్ట్ యాక్షన్ హూస్ టైమ్ ఈజ్ నాట్ గివెన్. ఫర్ ద పాస్ట్ యాక్షన్ హూస్ టైమ్ ఈజ్ నాట్ గివెన్ అంటే జరిగిపోయినటువంటి క్రియ కానీ టైంని అక్కడ మెన్షన్ చేయలేదు, ఎప్పుడు జరిగిపోయిందో మెన్షన్ చేయడం లేదు. ఇక్కడ చూడండి, ఐ హావ్ ఫినిష్డ్ ద బుక్ అన్నాం, అంటే ఎప్పుడు నేను బుక్ని ఫినిష్ చేశాను, నాకు టైం తెలియదు. తర్వాత రెండవదిగా, వీ హ్యావ్ బీన్ టు ద చర్చ్, నేను చర్చికి వెళ్ళాం, అంటే ఎంతసేపు అయింది వెళ్ళి, దట్ ఈస్ ఆల్సో టైమ్ ఈజ్ నాట్ మెన్షన్ హియర్. కనుక టైం మెన్షన్ చేయకుండా ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఇక్కడ మనము చూడండి, ఇక్కడ వచ్చిన సందేహం మనకు రావచ్చు, ఆ సందేహం ముందు వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది. బట్ ఇఫ్ టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ గివెన్ ద సింపుల్ పాస్ట్ మస్ట్ బి యూస్డ్. ఇఫ్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ గివెన్ వీ షుడ్ యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అండ్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూ కెన్ అబ్జర్వ్ దట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ నాట్ మెన్షన్డ్ హియర్. బట్ ఇన్ అనదర్ కేస్ హియర్ యూ సీ దట్ ఇన్ దిస్ సెంటెన్స్ వీ కెన్ అబ్జర్వ్ దట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ మెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వీ సా హిమ్ ఎస్టర్డే, అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ని కనుక మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ వాడాలి, టైమ్ ఆఫ్ యాక్షన్ కనుక మెన్షన్ చేయకుండా ఉంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడాలి. సో దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. తర్వాత మనం చూస్తున్నాం రెండవది ఏంటంటే విత్ అన్ ఇన్కంప్లీట్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ పీరియడ్ ఆఫ్ టైం కనుక మనకి ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు కూడా మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ సీన్ హిమ్ దిస్ మార్నింగ్, ఐ హ్యావ్ సీన్ హిమ్ దిస్ మార్నింగ్, నేను ఈ రోజంతట్లో ఉండి ఈ రోజు ఉదయం ఆయన్ని కనుక నేను చూసినట్లయితే అప్పుడు కూడా నేను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. అంటే ఇక్కడ ఐ సా హిమ్ దిస్ మార్నింగ్ అని అనకూడదు, ఐ సా హిమ్ దిస్ మార్నింగ్ అనకూడదు, ఎందుకంటే ఈ రోజంతటిలో ప్రజెంట్ టెన్సే కాబట్టి, ఈ రోజంతా మనం గడుస్తున్నంత ప్రజెంట్ టెన్సే కాబట్టి ఆ రోజంతటిలో ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ సందర్భాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్నే వాడాలి. నిన్న జరిగిపోయినటువంటి యాక్షన్ని ఈరోజు చెప్తున్నప్పుడు మాత్రం మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. అది బేసిక్ డిఫరెన్స్ ఫర్ ది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్. తర్వాత థర్డ్ కేసుకి వచ్చేసరికి టు డినోట్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్. టు డినోట్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ బీన్ కంప్లీటెడ్ ఒక క్రియ అప్పటికప్పుడే జరిగిపోయినటువంటి క్రియ లేదా జస్ట్ నౌ ఇప్పుడే జరిగిపోయినటువంటి క్రియ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని మనం వాడాలి. దానికి ఎగ్జాంపుల్ చూద్దాం.
హీ హాజ్ జస్ట్ కమ్ ఇన్, ఆయన ఇప్పుడే వచ్చారండి. తర్వాత హీ హాజ్ నౌ రిటర్న్ ది ఎస్సే, ఆయన ఒక ఎస్సేను ఇప్పుడే రాశారండి. ఐ హ్యావ్ ఆల్రెడీ రిపేర్డ్ ఇట్, నేను ఇప్పటికే దాన్ని రిపేర్ చేయడం జరిగింది అని అర్థం వస్తుంది. అయితే దీని ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ గివెన్ ఏ పెన్ అన్నాను అనుకోండి, అంటే నేను ఒక పెన్నును ఇచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ కమ్ నౌ, నేను ఇప్పుడే వచ్చి ఉన్నాను. ఐ హ్యావ్ ఈటన్ ఏ బనానా, నేను ఒక అరటిపండును తిని ఉన్నాను అనేటువంటి అర్థాలు వస్తుంటాయి. లెట్ అస్ లెర్న్ అబౌట్ ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ యు హ్యావ్ గాన్, మళ్ళీ ఇది కూడా సేమ్ అలాగే, ఇందులో ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ ని ముందు పెట్టి ఆ సెంటెన్స్ ని యాస్ ఇట్ ఇస్ గా రాసేయడం. యు హ్యావ్ గాన్, హ్యావ్ యు గాన్ ఇస్ ఎ క్వశ్చన్. షీ హ్యాస్ గాన్, హ్యాస్ షీ గాన్ ఇస్ అనదర్ క్వశ్చన్. వీ హ్యావ్ గాన్, హ్యావ్ వి గాన్, దర్ ఇస్ అనదర్ క్వశ్చన్. యు హ్యావ్ గాన్ అంటే అర్థం ఏంటంటే మీరు వెళ్ళి ఉన్నారు. హ్యావ్ యు గాన్, మీరు వెళ్ళి ఉన్నారా. షీ హ్యాస్ గాన్, ఆమె వెళ్ళి ఉన్నది. హ్యాస్ షీ గాన్, ఆమె వెళ్ళి ఉన్నదా. వి హ్యావ్ గాన్, మేము వెళ్ళి ఉన్నాము. హ్యావ్ వి గాన్, మేము వెళ్ళి ఉన్నామా అనే అర్థాలు వస్తుంటాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకుందాం. మళ్ళా దీని ప్రిన్సిపల్ ఏంటి అనగా సూత్రం, సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. మళ్ళీ యాస్ ఇస్ గా ఇంతకుముందు చేసినట్లే మళ్ళీ యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్, ఏదో ఒక సబ్జెక్ట్ని ఎన్నుకోండి. నేను ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వై పెట్టాను. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది, హ్యాస్ రాదు. అందువలన ఐ హ్యావ్ బీన్ యాస్ ఇస్ గా బీన్ రాశాను. మెయిన్ వర్బ్ ఏదో ఒక వర్బ్ తీసుకున్నాను, అందులో గో అన్నాను. మెయిన్ వర్బ్ అన్నప్పుడల్లా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, సో గో ప్లస్ ఇంగ్ ఫామ్, ఇంగ్ ఫామ్ రాశాను. ఇప్పుడు మొత్తం కలిపి రాస్తే ఐ హ్యావ్ బీన్ గోయింగ్. అదే రీతిగా మనం వీ కెన్ మేక్ మెనీ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ దీస్ సబ్జెక్ట్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది వర్బ్స్. ఐ హ్యావ్ బీన్ గోయింగ్, యు హ్యావ్ బీన్ గోయింగ్, వీ హ్యావ్ బీన్ గోయింగ్, దే హ్యావ్ బీన్ గోయింగ్, హీ హ్యాస్ బీన్ గోయింగ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సింగులర్, సింగులర్ కి హ్యాస్, ప్లూరల్ కి హ్యావ్, అది గుర్తుంచుకోండి. సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది, ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. షీ హ్యాస్ బీన్ గోయింగ్, ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్, మేరీ హ్యాస్ బీన్ గోయింగ్, జాన్ హ్యాస్ బీన్ గోయింగ్, పీపుల్ హ్యావ్ బీన్ గోయింగ్. బికాస్ పీపుల్ అనేది ప్లూరల్ కాదు. సో ఈ రీతిగా ఒక వర్బ్ తీసుకొని మనం రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనే వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్, వి హ్యావ్ బీన్ ప్లేయింగ్, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, ఇట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్, మేరీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, జాన్ హ్యాస్ బీన్ ప్లేయింగ్, పీపుల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్. ఆ రీతిగా మనం డిఫరెంట్ సెంటెన్సెస్ ని మనం రాయవచ్చు. ఇప్పుడు దీని యూసేజ్ ఏంటి, యూసేజ్ చాలా ప్రాముఖ్యమైనది. సిన్స్, ఫర్ అనేటువంటి రెండు పదాల గురించి ముందు మనం నేర్చుకోవాలి. సిన్స్ అనేది ఏంటంటే, సిన్స్ రిప్రజెంట్స్ ద పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ ఈజ్ ఎ వర్డ్ విచ్ కెన్ బి యూజ్డ్ ఆర్ విచ్ ఈస్ డినోటింగ్ ద పాయింట్ ఆఫ్ టైం, అండ్ ఫర్ ఈజ్ అనదర్ వర్డ్ విచ్ ఈస్ డినోటింగ్ ది పీరియడ్ ఆఫ్ టైం. కనుక ఇప్పుడు సిన్స్ ఫర్ని మనం ఎలా వాడాలి, సిన్స్ ఫర్ అనేవి మేజర్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోనే మనకి వస్తుంటాయి. వాటిని ఇప్పుడు మనం చూద్దాం. ఈ రాసినటువంటి సెంటెన్స్లో ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్లో నివసిస్తూనే ఉన్నాను. దీని అర్థం ఏంటంటే యాక్షన్ అనేది లేదా క్రియ అనేది గతంలో ఎప్పుడో ఆరంభించబడి ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఆ క్రియ కొనసాగుతూ ఉంటే అలాంటి సందర్భంలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, గతంలో క్రియ ఆరంభించబడి ప్రస్తుతానికి ఆ క్రియ కొనసాగుతూ ఉంటే అలాంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 ఇయర్స్ అని రాశాను అనుకోండి. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 ఇయర్స్ అంటే గత 10 సంవత్సరాల నుండి నేను హైదరాబాద్లో నివసిస్తూనే ఉన్నాను అని అర్థం.
అంటే గత ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో నా జీవితాన్ని నివసించడం ఆరంభించాను. ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే నేను నివసిస్తున్నాను. అందువలన ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 ఇయర్స్ అనొచ్చు. లేదా ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1997. అంటే అక్కడ నేను పాయింట్ ఆఫ్ టైంని ఒక పాయింట్ని మెన్షన్ చేస్తున్నాను, ఒక టైంని మెన్షన్ చేస్తున్నాను. 1997 నుండి నేను ఇప్పటి వరకు హైదరాబాద్లోనే నివసిస్తూ ఉన్నాను అని అర్థం. అందువలన ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 10 ఇయర్స్ అని వాడచ్చు, లేదా ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1997 అని కూడా వాడచ్చు. ఐ హావ్ బీన్ టీచింగ్ ఇన్ ద కాలేజ్ ఫర్ ద లాస్ట్ 10 ఇయర్స్. గత 10 సంవత్సరాల నుండి నేను కాలేజీలో పాఠాలు చెప్తూనే ఉన్నాను అని చెప్పొచ్చు. లేదా ఐ హావ్ బీన్ టీచింగ్ ఇన్ దిస్ కాలేజ్ సిన్స్ 1997. అలాగా పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైంని మెన్షన్ చేసినప్పుడు అలాంటి సందర్భాలలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడుతుంటాం. తర్వాత క్వశ్చన్స్ ని ఎలా చేయాలి, ఇక్కడ రాశాను యూ హ్యావ్ బీన్ గోయింగ్. మళ్ళీ సో సింపుల్, హ్యావ్ యూ బీన్ గోయింగ్. రెండవది వీ హ్యావ్ బీన్ గోయింగ్, హ్యావ్ వీ బీన్ గోయింగ్. మూడవది షీ హాస్ బీన్ గోయింగ్, హ్యాస్ షీ బీన్ గోయింగ్. ఈ రీతిగా మనం క్వశ్చన్స్ కూడా మనం చేయవచ్చు. కనుక ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రజెంట్ టెన్స్ లో ఎలాగైతే సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తామో అలాంటి మెథడాలజీలోనే ఈ పాస్ట్ టెన్స్ లో కూడా మనం సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయబోతున్నాం. పాస్ట్ టెన్స్ లో మళ్ళీ 4 రకాలు. ఒకటి సింపుల్ పాస్ట్, రెండవది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, మూడవది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, నాలుగవది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అవుట్ ఆఫ్ 4 టెన్సెస్, లెట్ మీ స్టార్ట్ ద ఫస్ట్ వన్ ఇన్ ద పాస్ట్ టెన్స్ యాజ్ సింపుల్ పాస్ట్. ఇన్ ద సింపుల్ పాస్ట్, వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ పాస్ట్? The simple past principle is subject plus second form of the verb. You should always remember the first form of the verb, the second form of the verb and third form of the verb. In the present tense, we will be using the first form of the verb. In the past tense, we are using the second form of the verb. And in the future tense also, we are using the first form of the verb only. But the third form of the verb will be used only for perfect tenses. If it is a present perfect tense, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఈ 3 సందర్భాల్లోనే మనం థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ని వాడాలి. ఇప్పుడు చూద్దాం సింపుల్ పాస్ట్ టెన్స్. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ప్రిన్సిపల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్. సబ్జెక్ట్ మళ్ళీ యాస్ ఇట్ ఇస్ గా, సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను. సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏంటి? ఒక ఏదో ఒక వర్బ్ తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గివ్, గేవ్, గివెన్. ఈ మూడింటిలో ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ ఫామ్ వాడాం, పర్ఫెక్ట్ టెన్స్ లో థర్డ్ ఫామ్ వాడాం. సో పాస్ట్ టెన్స్ లో సెకండ్ ఫామ్ వాడాలి. అందువలన ఐ గేవ్, దీన్ని మనం ఎలాబరేట్ చేయొచ్చు. ఐ గేవ్ ఎ పెన్, ఐ గేవ్ ఎ పెన్ టు మై ఫ్రెండ్, ఐ గేవ్ ఎ పెన్ టు మై ఫ్రెండ్ యెస్టర్డే. సో ఆ రీతిగా మనం చెప్పొచ్చు. ఇప్పుడు దీనిలో చూడండి, సబ్జెక్ట్స్ నుంచి రాస్తున్నాను. ఐ గేవ్ ఎ పెన్, యూ గేవ్ ఎ పెన్, వీ గేవ్ ఎ పెన్, దే గేవ్ ఎ పెన్, హీ గేవ్ ఎ పెన్, షీ గేవ్ ఎ పెన్, ఇట్ గేవ్ ఎ పెన్, మేరీ గేవ్ ఎ పెన్, జాన్ గేవ్ ఎ పెన్, పీపుల్ గేవ్ ఎ పెన్. ఇక్కడ మనకి ఎస్ చేర్చాలా అనేటువంటి ప్రాబ్లం ఇక్కడ రాదు. పాస్ట్ టెన్స్ లో అన్ని సబ్జెక్ట్స్ కూడా సేమ్ గేవ్ అనేటువంటి వర్బ్నే మనం వాడాలి. కనుక ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో పాస్ట్ టెన్స్ ఈజ్ సో సింపుల్, చాలా సింపుల్ గా ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్ కి మనం గేవే వస్తుంది. ఇంకొక వర్బ్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్, బాట్, బాట్, బాయ్, బాట్, బాట్. ఇందులో సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఏంటి? బాట్. దీన్ని ఆ సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ తీసుకుని ఈ సబ్జెక్ట్స్ ని కలిపి రాస్తే ఎలాగుంటుంది సెంటెన్స్? ఐ బాట్ ఏ బైస్కిల్, యూ బాట్ ఏ బైస్కిల్, వీ బాట్ ఏ బైస్కిల్, దే బాట్ ఏ బైస్కిల్, హీ బాట్, షీ బాట్, ఇట్ బాట్, మేరీ బాట్, జాన్ బాట్, పీపుల్ బాట్. సో సిమిలర్లీ యూ కెన్ రైట్ మెనీ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఆన్ యువర్ ఓన్. ఓకే, నెక్స్ట్ యూసేజ్. ఎప్పుడు మనం వాడాలి, ఏ సందర్భాల్లో వాడాలి?
టు ఎక్స్ప్రెస్ యాక్షన్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరిగినటువంటి క్రియలను గురించి లేదా పనులను గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం పాస్ట్ టెన్స్ని వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, నిన్న నేను ఆయనని కలిశాను అని అర్థం. షీ లెఫ్ట్ స్కూల్ లాస్ట్ ఇయర్, గత సంవత్సరం ఆవిడ స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. రెండవది, టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్, అంటే గతకాలంలో హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దానికి ఎగ్జాంపుల్ చూడండి, హీ ఆల్వేస్ క్యారీడ్ అన్ అంబ్రెల్లా, ఆయన ఎప్పుడు కూడా ఒక గొడుగు పట్టుకొని వెళ్తూ ఉండేవాడు, ఎప్పుడు గొడుగు ఉండేది ఆయన చేతిలో అనే సందర్భం వచ్చినప్పుడు హీ ఆల్వేస్ క్యారీడ్ అన్ అంబ్రెల్లా. దే నెవర్ డ్రాంక్ వైన్, వాళ్ళు ఎప్పుడు వైన్ త్రాగేవాళ్ళు కాదు, మందు త్రాగేవాళ్ళు కాదు. ఆ రీతిగా మనం యూసేజ్ని మనం చూడవచ్చు. తర్వాత క్వశ్చన్స్కి వస్తే ఇక్కడ చూడండి, ఐ గేవ్ అనేది సబ్జెక్ట్ ప్లస్ సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంది అంటే అది ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ సెకండ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేయాలనుకుంటే మనం క్వశ్చన్ షుడ్ బి స్టార్టెడ్ విత్ డిడ్తో ఆరంభించబడుతుంది. ఐ గేవ్ ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఐ గివ్ అని రాయాలి. యూ గేవ్ అంటే డిడ్ యూ గివ్, షీ గేవ్ డిడ్ షీ గివ్, అందరికీ డిడ్ వస్తుంది. కనుక ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో విత్ దిస్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇస్ ఓవర్. నౌ లెట్ అస్ స్టార్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్లో సింగులర్ అయితే వర్బ్స్, ప్లూరల్ అయితే వర్బ్, ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్. ఇప్పుడు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఐ వాజ్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, వీ వర్ ప్లేయింగ్. ఎందుకంటే ఐ వచ్చినప్పుడు సింగిల్ కాబట్టి వజ్ వచ్చింది, యూ వీ దే అనేవి ప్లూరల్స్ కాబట్టి మనకి వర్ వస్తుంది. అదేవిధంగా హీ షీ ఇట్ మేరీ జాన్, వీళ్ళందరూ కూడా సింగులర్ కాబట్టి వజ్ వస్తుంది. కనుక ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్తో మనం ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు చూడండి. ఐ వాజ్ ప్లేయింగ్, యూ వర్ ప్లేయింగ్, వీ వర్ ప్లేయింగ్, దే వర్ ప్లేయింగ్, హీ వాజ్ ప్లేయింగ్, షీ వాజ్ ప్లేయింగ్, ఇట్ వాజ్ ప్లేయింగ్, మేరీ వాజ్ ప్లేయింగ్, జాన్ వాజ్ ప్లేయింగ్, పీపుల్ వర్ ప్లేయింగ్. సో ఆ రీతిగా మనం సెంటెన్సెస్ని రాయాలి. తర్వాత యూసేజ్, ఎప్పుడు మనం వీటిని యూజ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా స్నేహితుడిని కలిసినప్పుడు నిన్న, ఆ టైంలో ఏం జరుగుతుంది, వర్షం పడుతూ ఉంది, అది గతకాలంలో జరుగుతున్నటువంటి పనిని గురించి తెలియజేసేటప్పుడు